హలో, గుడ్ ఈవినింగ్. ఇవాళ వీడియోలో వచ్చేసి అత్తయ్య వాళ్ళు ఇండియాకి వెళ్ళే ముందు ఏమేం షాప్ చేశారో అని చెప్పేసి అంతా కూడా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో అంతా ఒక రోజులో షూట్ చేసింది కాదండి, ఒక 4-5 times అలా బయటికి వెళ్ళి పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను చాలామంది అడుగుతూ ఉంటారు, ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏమైనా మంచి గిఫ్ట్ ఆప్షన్స్ చెప్పండి, ఏమేమి తీసుకెళ్తే మంచిది, ఇండియాలో దొరకని ఐటమ్స్ ఏమన్నా చెప్పండి అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకే వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మా బ్రదర్ ఉన్నాడు కదా, తను కొన్ని బ్రాండెడ్ వాచెస్ తీసుకుంటాను, ఒక 3-4 అంటే మేము వాచ్ స్టేషన్కి వెళ్ళామన్నమాట. అదే రోజు ఒక 3-4 వాచెస్ తీసుకున్నాము. నేను కమింగ్ క్లిప్స్లో నేను ఏమేమి తీసుకున్నాము అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ అత్తయ్య వాళ్ళ సైడ్ వచ్చేసి చాలామంది రిలేటివ్స్ ఉంటారు, అత్తయ్యకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. సో అంతమందికి తీసుకెళ్లాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా చూడాలి కదా మనం. సో అలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏం తీసుకున్నాం అన్నది కూడా నేను కమింగ్ క్లిప్స్లో షేర్ చేస్తాను. యాక్చువల్గా వరా బ్రాడ్లీలో అత్తయ్యకి ఇంతకుముందు వెళ్ళినప్పుడు కొన్ని పర్సులు అలాంటివి బాగా లైట్ వెయిట్ అనిపించినాయి అనమాట. అంటే అత్తయ్య వాళ్ళ మమ్మీకి, అత్తయ్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కొంచెం ఏజ్ పెద్దది కదా, ఎక్కువ వెయిట్ మోయలేరు. సో వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి వరా బ్రాడ్లీలో ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి మేము వెళ్ళాము. బట్ ఎక్కువ అనిపించినాయి మాకు, ప్రైస్ ఎక్కువ అనిపించినాయి. ఇంకా ఇలాంటివే టీజే మ్యాక్స్లో, రాస్లో అలాంటివి పెడుతూ ఉంటారు కదా, అంటే ఈ బ్రాండెడ్వే పెడుతూ ఉంటారు కదా, అక్కడ తీసుకుందాం అనుకున్నాం. యాక్చువల్గా ఇవి మా బ్రదర్ తీసుకున్నాడని చెప్పాను కదా, బ్రాండెడ్ వాచెస్. ఇవి ఒక 3 వాచెస్ తీసుకున్నారు, DKNY. యాక్చువల్గా వాచ్ స్టేషన్లో మంచి కలెక్షన్ ఉంటుంది, మంచి ప్రైస్కి కూడా వస్తాయి. ఎవరైనా ఇండియాకి తీసుకెళ్లాలనుకుంటే వాచ్ స్టేషన్లో ట్రై చేయండి. నార్మల్గా బయట కంటే కూడా ఒక $30-40 అలా తక్కువకే వస్తాయి. సో ఇలాంటి సింపుల్ వాచెస్ ఒక 3 తీసుకున్నారనమాట. వాళ్ళ పిన్ని వాళ్ళకి, వాళ్ళ అత్త వాళ్ళకి ఎవరికో ఇద్దామని చెప్పేసి పంపిద్దామని ఇవి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య తీసుకెళ్ళడానికి బ్యాగ్స్ తీసుకున్నారు. ఇవన్నీ బ్యాగ్స్ కూడా మేము రాస్లోనే తీసుకున్నామండి. మేము తీసుకున్న బ్యాగ్స్ అన్నీ కూడా 99% అన్నీ రాస్లోనే తీసుకున్నాము. రాస్లో ఏంటంటే కావాల్సిన ప్యాటర్న్ దొరికినాయి అండ్ గుడ్ ప్రైస్కి దొరికినాయి అని అనిపించింది అనమాట. ఇంకా అన్ని స్టోర్స్ తిరిగిన తర్వాత రాస్లోనే బాగున్నాయి అని చెప్పి డిసైడ్ అయ్యి రాస్లో తీసుకున్నాము. ఏ స్టోర్లో అయినా ఒక్కొక్కసారి కలెక్షన్ అప్పుడే కొత్తగా వస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే అన్నీ ఉన్నవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయి ఖాళీ ఖాళీగా ఉంటుంది కదా. అలాంటి టైంలో మనం వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మంచివి మనకేమీ దొరకవు. అప్పుడు లక్కీలీ మేము షాప్ చేసేటప్పుడు ఏంటంటే అప్పుడే కొత్తగా వచ్చినట్టు అనిపించింది స్టాక్ అంతా రాస్లో. సో చాలా క్విక్గా కావాల్సినవన్నీ ఫాస్ట్గా దొరికినాయి. ఒక 3-4 రాసుల్లో తిరిగాములేండి, ఒకే రాసులో తీసుకోలేదు ఈ ఐటమ్స్ అన్నీ. 3-4 రాసుల్లో అన్నీ కూడా కలెక్ట్ చేశాము. మాకైతే చాలా మంచి ప్రైస్కి చాలా గుడ్ కలెక్షన్ అయితే దొరికింది. యాక్చువల్గా ఇవి ఇండియాలో దొరకవని కాదండి, కాకపోతే మనం ఏంటంటే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి ఇస్తాం కదా, అబ్బా మమ్మల్ని గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చారు అన్న ఒకటి ఉంటుంది కదా ఫీలింగ్, దానికోసం అని చెప్పేసి బ్యాగ్స్ అన్నీ తీసుకున్నారు అత్తయ్య. యాక్చువల్గా మీరు ఇండియాకి వెళ్ళాలి అని అనుకుంటే మీ పేరెంట్స్కి కానీ లేకపోతే ఎవరికైనా రిలేటివ్స్కి కానీ ఇలా బ్యాగ్స్ చూస్తుంటే మాత్రం రాస్లో చూడండి, ఖచ్చితంగా బాగుంటాయి. అండ్ మనం ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ నేను మా మమ్మీ కోసం తీసుకున్నాను. ఇంతకుముందు ఒక బ్యాగ్ తీసుకెళ్ళానులేండి మమ్మీకి, బట్ అది బాగా వెయిట్ అనిపిస్తుంది అని చెప్పేసి మమ్మీ వాడట్లేదు. అండ్ ఇది వచ్చేసి ఒక బ్యాగ్ ప్యాక్, అత్తయ్య వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళ పాప కోసం అని తీసుకున్నారు అత్తయ్య. ఇది యాక్చువల్గా మా బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ కూడా సేమ్ బ్యాగ్ తీసుకున్నాడు తను. ఆ బ్యాగ్స్ కూడా మేము రాస్లోనే తీసుకున్నాము. అండ్ ఇవి టీజే మ్యాక్స్లో దొరికినాయి నాకు, వరా బ్రాడ్లీ ఇవి పర్సులు దొరికినాయి. యాక్చువల్గా మా మమ్మీ బ్యాగ్ వాడరు, ఎక్కువ పర్సే వాడుతూ ఉంటారు. సో మా మమ్మీకి లైట్ వెయిట్గా ఉన్నాయి, ఈజీగా హ్యాండిల్ చేస్తారని చెప్పేసి వరా బ్రాడ్లీ పర్సులు నాకు టీజే మ్యాక్స్లో దొరికితే తీసుకున్నాను. యాక్చువల్గా వరా బ్రాడ్లీ స్టోర్లో అదే పర్సు మనకి $40 అలా ఉంది, బట్ నాకు టీజే మ్యాక్స్లో దొరికింది కాబట్టి $18కి అలా దొరికినాయి. అండ్ ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ మమ్మీ కోసం తీసుకున్నారనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంది, బ్యాగ్ లాంటిది, చిన్న బ్యాగ్ లాంటిది. అంటే జస్ట్ వాళ్ళు ఏం లేదు మెడిసిన్స్ అలాంటివి పెట్టుకొని బయటకు వెళ్ళడానికి అలా యూజ్ అవుతుందని తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పర్స్ కూడా తీసుకున్నా, ఇప్పుడు చూపిస్తున్నాను కదా పర్స్, అది కూడా మా మమ్మీకి తీసుకున్నా. అండ్ నేను వాల్మార్ట్లో 2 వాచెస్ తీసుకున్నాను చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి. ఈ 2 వాచెస్ అయితే తీసుకున్నాను అతే వాళ్ళ కజిన్ బ్రదర్స్కి ఇవ్వడానికి అని చెప్పేసి. ఇలా పర్ఫ్యూమ్స్ అయితే తీసుకున్నారు, ఇంకా కొన్ని తీసుకున్నాంలేండి, కొన్ని నాకు షూట్ చేయడానికి అయితే అవ్వలేదు, మర్చిపోయాను, అలా అయిపోయిందనమాట. ఇవి కూడా టీజే మ్యాక్స్లో తీసుకున్నాము. ఒకరోజు తీసుకున్నవైతే షూట్ చేశాను, తర్వాత ఇంకా తీసుకున్నాంలేండి కొన్ని. అండ్ నేను వచ్చేసి కిచెన్లో వంట చేసినప్పుడు ఆ స్పూన్ పెట్టుకుంటారు కదా, అది మా ఇంటికి పంపిద్దామని తీసుకున్నాను. అక్కడ దొరకదని కాదు, జస్ట్ అత్తయ్య అట్లా వెళ్తున్నారు కదా అని చెప్పేసి అవి తీసుకున్నాను. అండ్ ఇక్కడి నుంచి మెయిన్గా తీసుకెళ్లాల్సింది ఏంటి అంటే ఆ పర్సులు, అవన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ
అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వైటమిన్స్ పంపించండి. ఎందుకంటే ఇండియాలో కంటే ఇక్కడ వైటమిన్స్ బాగా పనిచేస్తాయని నాకు చాలాసార్లు అనిపించింది అనమాట. సో అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళకి, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి అలా కొన్ని వైటమిన్స్ తీసుకున్నారు. అంటే పెద్దవాళ్ళకని కాదండి, ఇప్పుడు స్కిన్కి సంబంధించినవి ఉంటాయి, నెయిల్స్కి సంబంధించినవి, హెయిర్కి సంబంధించిన వైటమిన్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా ఎవరికైనా పంపించడానికి ట్రై చేయొచ్చు. అండ్ అత్తయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళ కజిన్ సిస్టర్స్కి, వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని లిప్స్టిక్స్, మేకప్ పౌడర్స్ అలాంటివి తీసుకున్నారనమాట. ఇవి నాకు పర్సనల్గా నచ్చినవి, నేను సెలెక్ట్ చేశాను కొన్ని, ఇవైతే తీసుకున్నారు. అండ్ ఇంకా కొన్ని వచ్చేసి అత్తయ్య వాళ్ళ స్టోర్లో పనిచేసే వాళ్ళకి, అత్తయ్య ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని నెయిల్ పాలిష్లు, మేకప్ పౌడర్స్, లిప్ బామ్స్ అలాంటివి కొన్ని తీసుకున్నారనమాట. ఇక్కడి నుంచి అయితే పర్సనల్గా నాకు స్కిన్ కేర్ ఐటమ్స్ కానీ, లేదు అని అంటే వైటమిన్స్ కానీ అలాంటివి పంపించడం చాలా మంచి ఆప్షన్ అనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి. జస్ట్ దట్ మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళాము గుర్తుపెట్టుకొని అన్న హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వడానికైతే మనం తీసుకోవచ్చు, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక వర్తీ ప్రోడక్ట్ పంపించాలి ఇండియాకి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం వైటమిన్స్ ఇలాంటివి పంపించడం అయితే చాలా బెస్ట్ ఆప్షన్. లాస్ట్ టైం కూడా నేను వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్స్ తీసుకెళ్ళాను, కొన్ని వైటమిన్స్ అలా తీసుకెళ్ళాను. అండ్ మీకు తెలిసిన ఆప్షన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అది నాకు యూజ్ అవుతాయి అండ్ మన ఛానల్ చూసే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. అండ్ మా మరిది వచ్చేసి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న బోర్డ్ గేమ్స్ ఇలా తీసుకున్నారు. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. తను ఇంతకుముందు ఎక్కడో చూశాడంట, సో తనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది, పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా ఆడతారు అని తనకు అనిపించి పిల్లలకి గిఫ్ట్ చేయడానికి అయితే ఇలా ఒక 3-4 బోర్డ్ గేమ్స్ అయితే తీసుకున్నాడు. ఇవి ప్రస్తుతానికి అయితే మేము షాప్ చేసిన ఐటమ్స్. ఇంకా చాక్లెట్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి, కాకపోతే అవన్నీ తీసుకునే ముందు ఫస్ట్ తీసుకున్న ఐటమ్స్ అన్నీ కొంచెం సర్ది, వెయిట్ అదంతా చూద్దాము, ఇంకా ఎంత వెయిట్ ఉంటుంది అదంతా ఎస్టిమేట్ చేసిన తర్వాత చాక్లెట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ బ్యాగ్స్ అండ్ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను నేను మీకు, త్రోస్ అలాంటివి తీసుకున్నారనమాట అత్తయ్య వాళ్ళు. సో త్రోస్ అలాంటివన్నీ సర్ది, వెయిట్ అయితే చూసాము మేము ముందే, ఎందుకంటే చివరికి కొన్న తర్వాత వెయిట్ అదంతా సరిపోలేదు అనుకోండి, వేస్ట్ అయిపోతాయి కదా ఐటమ్స్. అందుకని చెప్పేసి ఎప్పటివి తెచ్చినవో అప్పుడు ఎవ్రీడే సర్దేసి వెయిట్ చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో దట్ మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత వెయిట్ కొనుక్కోవచ్చు, ఇంత వెయిట్ తీసుకెళ్ళచ్చు అన్న ఒక ఐడియా వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఎప్పుడు ఐటమ్స్ అయితే అప్పుడు సర్దేస్తూ ఉన్నాము. అండ్ మా మరిది వచ్చేసి మా మామయ్యకి మొబైల్ తీసుకున్నాడు. మామయ్య మొబైల్ చాలా పాతది అయిపోయింది, మా పెళ్ళప్పుడు తీసుకున్నారనమాట, అది మధ్య మధ్యలో స్టక్ అయిపోవడము అలా అవుతూ ఉంటే ఇంకా మొబైల్ తీసుకున్నాడు. మంచి డీల్లో వచ్చింది, గూగుల్ పిక్సెల్ అనమాట, దాదాపు 40% 50% ఏమో ఆఫర్ వచ్చింది, ఇంకా అందుకని చెప్పేసి మంచి డీల్ ఉంది అని చెప్పి మొబైల్ అయితే తీసుకున్నాడు. ఇంకా అత్తయ్య గరం మసాలాను, జింజర్ గార్లిక్ పేస్ట్ నాకు ఇంట్లోనే చేసి ఇచ్చారనమాట. నాకు పర్సనలీ చాలా బద్ధకం ఇలాంటివి చేసుకోవాలంటే, బట్ ఇవి చాలా డిఫరెన్స్ తీసుకొస్తాయి ఫుడ్ టేస్ట్లో. ఇంకా అందుకని చెప్పేసి గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నారు. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ ఐటమ్స్ అన్నీ కూడా 1-1 కప్ తీసుకున్నారు. ఒక చిన్న గాజు బౌల్ తీసుకొని అప్రాక్సిమేట్గా 1-1 కప్ తీసుకొని అంతా కూడా మంచిగా పౌడర్ చేసాము. కొంచెం ఎక్కువ చేయించుకున్నాను లేండి, ఒక 6 మంత్స్కి అలా వచ్చేలాగా మంచిగా చేసుకొని గాజు బాటిల్లో పెట్టి అయితే స్టోర్ చేసుకున్నాను. అండ్ నాకు పర్సనల్లీ అరిసెలు అంటే చాలా ఇష్టము. అండ్ సంక్రాంతి కూడా వస్తుంది కదా, సో ఇంకా అత్తయ్య అరిసెలు చేసి పెట్టేసి వెళ్దామని చెప్పి అరిసెలకి సంబంధించిన ఈ బెల్లము ఇవన్నీ కూడా తీసుకొచ్చాము అనమాట. అండ్ వెట్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మాకు ఇక్కడ లీలి అని ఒక స్టోర్ ఉంటుంది, అక్కడ వెట్ రైస్ ఫ్లోర్ అమ్ముతారనమాట. సో అది కూడా తీసుకొని వచ్చాము. పాకము అదంతా కూడా కరెక్ట్గా చాలా నీట్గా వచ్చిందనమాట అత్తయ్యకి. మంచిగా వెట్ రైస్ ఫ్లోర్ అంతా కలిపి ఇంకా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాము, అరిసె వేస్తే ఎలా వస్తుందా ఏంటా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. బట్ అరిసె అయితే అస్సలు రాలేదండి, ఏంటో తెలీదు, వెయ్యగానే ఇలా విచ్చిపోయినట్టు అవుతుంది అనమాట, అంటే విడిపోయింది ప్రాపర్గా అసలు అవ్వలేదు. 4-5 వేసి చూసాము, మళ్ళీ దాన్ని యూట్యూబ్లో వీడియో చూసి ఏదో స్టీమ్ చేసి పెట్టి ట్రై చేసాం, కానీ రకరకాలుగా ట్రై చేసినా ఎందుకో తెలీదు అది విడిపోయింది. ఎందుకు అలా విడిపోతుంది అనేది అత్తయ్య కూడా ఐడియా లేదు అని అన్నారు. యూట్యూబ్లో ఏవో కొన్ని వీడియోస్ చూసాం కానీ ఏదో ప్రాపర్గా అసలు ఏం దొరకలేదు అనమాట. ఫైనల్గా ఇలా అయిపోయింది కంప్లీట్గా విడిపోయి, ఇంకా అందుకని
కానీ అది వదిలేసాము. అత్తయ్య అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అరిసెలు నాకు ఇష్టము, మా చిన్నమ్మ వచ్చారు కదా డాలస్ నుంచి, తనకు కూడా అరిసెలు అంటే బాగా ఇష్టం అన్నమాట. సో మా ఇద్దరికి చేసి కొన్ని కొన్ని అన్నా చేసి పెడదాం అనుకున్నారు, కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది. మరి పిండి ప్రాబ్లము, పాకం ప్రాబ్లము, లేకపోతే బెల్లం ప్రాబ్లము, ఏంటో ఏం తెలియలేదు. ఇంకా వెట్ రైస్ ఫ్లోర్తో ఒకసారి చకినాలు వేద్దాము, ట్రై చేద్దామని చెప్పేసి చకినాలకు కూడా పిండి కలిపి వేశారు. చకినాలు అయితే పర్లేదు, బాగానే వచ్చాయి, బట్ ఎందుకో తెలీదు అరిసెలు మాత్రం రాలేదు. అసలు నాకైతే చకినాలు వేయడం చాలా టఫ్ అనిపించింది. అంటే ఇవన్నీ ఇలా చేత్తో వేస్తారని నాకు అసలు తెలీదు. ఏదైనా గిద్దల్లాంటివి ఉంటాయేమో, మామూలుగా చక్రాలు వేస్తారు కదా, అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని అనుకున్నాను. అండ్ నాకు అసలు తెలియదు ఫస్ట్ క్లాత్ మీద వేసి తర్వాత ఆయిల్ వేస్తారని తెలీదు. డైరెక్ట్గా చక్రాలు ఎలా ఒత్తేస్తామో అలా వేస్తారేమో అనుకున్నా. చాలా కష్టం అండి, టైం టేకింగ్ అని అయితే అనిపించింది నాకు చకినాలు వేయడం. సో అది ఇవాళ వీడియో అయితే. హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను. సీ యూ, బాయ్ బాయ్.